హాయ్, అందరికీ నమస్కారం. సో ఆహాలో ఆహా అనిపించే కంటెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే. అయితే ఆహాకి వీళ్ళకి చాలా కనెక్షన్ కూడా ఉంది. ముందు ఆల్రెడీ ఆహాలో ఇట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో దేని గురించి మాట్లాడుతున్నాను అంటే సూపర్గా ఉంది, దీనికి సంబంధించిన ఏ కంటెంట్ బయటకు వచ్చినా కూడా సూపర్గా ఉంది అని చెప్పేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సూపర్ కాస్ట్ ఉంది, అలానే సూపర్ కాస్ట్ ఖర్చు పెట్టి కూడా బాగా అద్భుతంగా తీశారనమాట. అదే సూపర్ ఓవర్, అందరికీ బాగా ఇష్టమైన క్రికెట్కి సంబంధించిన స్టోరీ. అయితే ట్రైలర్ టీజర్ చూస్తే అనిపించింది చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి. దీని గురించి మాట్లాడడానికి ఈ ఫిల్మ్ టీమ్ ఉన్నారు, అండ్ మాట్లాడేద్దామా? మాట్లాడేద్దాం కదా, నా ఇంట్రో ఆల్రెడీ ఎక్కువసేపు అయితే బోరింగ్ ఉంటుంది, మాట్లాడేద్దాం. సో హాయ్ అండి. హాయ్ సార్. కొంచెం నాకు సుధీర్ వర్మ గారితో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. మాకు భయం, మీకు భయం కదా, భయం వేస్తూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడగాల. బట్ చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఆయన ఆధ్వర్యంలో ఏదైనా సినిమా మా ముందుకు వస్తే, ఎందుకంటే స్వామిరారా మామూలు ట్రెండ్ని సృష్టించలేదు అప్పట్లో. సో ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్ని మళ్ళీ నాకు చాలా అప్పటి తర్వాత మళ్ళీ ఇందులో కనిపించాయి అనిపించిందండి. సో చిన్న ట్రైలర్ కూడా కాస్త చైర్లో కూర్చొనివ్వకుండా చేసింది చూసేటప్పుడు. అలా చైర్లో కూర్చొనివ్వకుండా చేద్దామని తీస్తారా సినిమా కూడా? అలాగే ఉంటుంది. ఓకే, అంటే థ్రిల్లింగ్ అలా ఉంటుంది కానీ చైర్లో కూర్చొని మిమ్మల్ని దేంట్లోనూ కార్లో కూడా కూర్చొని అదే కదా. పాప మావిడ డ్రైవింగ్ ఏ స్పీడ్ లో ఫైన్లు కూడా పడి ఉంటాయో మనకు. పాపమే అండి, ఆడపిల్లలు పాపం కాదు. స్టీరింగ్ మీద కూర్చుంటే పాపం కాదు, మీరు పాపమా? సో ఐడియా సార్, క్రికెట్ కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇది చాలా మార్కెట్ లో ఉండే ఇదన్నమాట. సో దాన్ని తీసుకొని మళ్ళీ సినిమాగా మార్కెట్ లోకి రావాలని ఇలా ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ప్రవీణ్ వర్మ డైరెక్టర్ ది ఐడియా అంతా. సో బ్యాడ్ లక్ ఈజ్ నాట్ హియర్ టుడే. షూటింగ్ అయిపోయిన తర్వాత యాక్సిడెంట్లో తను ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్. సో యాక్చువల్లీ మొత్తం ఐడియా అంతా తందే ఫస్ట్ ఎప్పుడో చెప్పాడు నాకు, అంటే ఈ ఓటీటీ దీని గురించి ఏదన్నా స్టోరీ ఉంటే చెప్పు తీద్దామని చెప్పాను. సో దెన్ 10-15 డేస్ తర్వాత హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఓకే, మొత్తం డెవలప్ చేసి మొత్తం హీ డిడ్ ద హోల్ స్క్రీన్ ప్లే, అండ్ రెడీ అయిన తర్వాత మనం ఎప్పుడో ఈ ఆహా నుంచి ఒకసారి కాల్ వచ్చింది అన్నమాట. అజిత్ వాంటెడ్ టు మీట్, అప్పుడు తన మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అంటే ఐ పిచ్డ్ హిమ్ దిస్ స్టోరీ. సో వాళ్ళంతా చదివారు, దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ అండ్ ఆల్, బాగుంది చేద్దాం అండ్ దట్స్ హౌ దిస్ కేమ్ అప్. బట్ యా, మీకు క్రికెట్తో సంబంధం ఉందని మాకు తెలుసు, బెట్టింగ్లతో కూడా ఏమైనా సంబంధం ఉందా? బెట్టింగ్ మా ఫ్రెండ్స్ ఎక్కువ చేసేవాళ్ళు. ఓకే, సో నేను ఎప్పుడు ఆ బెట్టింగ్లో, మీరు ఎప్పుడైనా వాళ్ళ అప్పులు కట్టారా? దాని గురించి తెలుసుకోవాలని కూడా కొంచెం భయం వేసింది. ఓకే, ఎందుకంటే నేను అటు వెళ్ళాను అనుకోండి ఇంక ఉన్నవన్నీ దాంట్లో పెట్టేస్తానేమో టెన్షన్తో. ఇంకా సో క్రికెట్ బెట్టింగ్ గురించి ఐడియా ఉంది కానీ అంత డీటెయిల్స్గా తెలియదు. బికాస్ ఆఫ్ ప్రవీణ్, అంటే ఈ కథ చెప్పిన తర్వాత ప్రవీణ్ కొంచెం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బెట్టింగ్ గురించి బాగా తెలుసుకున్నాను. ఓకే, ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకుని దెన్ ఐ స్టార్టెడ్. తెలుసుకున్న తర్వాత పెట్టాలనిపించిందో? ఎప్పటికీ అటు వెళ్ళకూడదు, పెట్టాలి, వద్దు వద్దు. అంటే బెట్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవరో బెట్టలేదు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఐ స్టార్టెడ్ షూటింగ్ విత్ చాందిని, ప్రవీణ్, రాకేంద్ర మౌళి అండ్ ఆల్. అప్పుడు ఆ ప్రాసెస్లో అర్థమైంది క్రికెట్ బెట్టింగ్ అంటే దీంట్లో ఎలా వస్తుంది ఎలా పోతుంది అని కూడా తెలిసింది. సో బ్యాడ్ ఫన్ కొంచెం ఒక, ఐ థింక్ నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బాగానే. ఫ్యూచర్లో చూద్దాం, ఎప్పుడైనా వీలైతే బెట్ చేస్తాను తెలియదు, అవసరం ఉంటే. కొంచెం కష్టమేనేమో ఇదైతే, రేపటి నుంచి రాసేస్తారు మీరు ఇలా అంటే, అసలే కామన్ ఇంటర్వ్యూ అంట. ఆడొద్దు బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఆడొద్దు, క్రికెట్ చూడండి, క్రికెట్ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్స్ గేమ్. రైట్ రైట్, ఓకే. కానీ నాకు ఇందులో ఎవరైనా బాగా ఫాస్ట్గా ఈ స్టోరీని డ్రైవ్ చేశారంటే ఆవిడే అనిపించింది. సో ట్రైలర్ అంతా ఆవిడ డ్రైవ్ చేస్తూ కనిపించింది కాబట్టి ఎలా అనిపించిందండి ఆ కార్ ఒక రేంజ్లో రోడ్స్ మీద డ్రైవ్ చేస్తూ ఉండే? బేసిక్గా ఫస్ట్ బిఫోర్ వీల్స్ వెనకాల కూర్చునే ముందు చాలా డౌట్ పెట్టుకున్నారు మా టీమ్ నా మీద, స్పెషల్లీ నేను రాకేంద్ర మౌళి అయితే డౌట్ పెట్టుకున్నాను. అంతకు ముందు మీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు, మరి ఎందుకంటే వీల్ కూర్చోలేదు కదా నా కార్లో ఎప్పుడు. సో చాలా టెన్షన్గానే కూర్చున్నారు, బట్ దెన్ ఐ థింక్ ఫస్ట్ 2 షాట్స్ అప్పుడు గుర్తుందే లేదు. సో దాని తర్వాత నుంచి నేను బికమ్ అల్ మోర్ కాన్ఫిడెంట్. ఐ థింక్ షూట్ అయ్యే టైంకి మా డిఓపి దివాకర్ మనీ అయితే నన్ను F1 రేసింగ్కి వెళ్ళమన్నారు. ఓకే, ఆయన ఫ్రేమ్లోనే ఆగేవాళ్ళ మీరు బ్రేక్ కొడితే ఆయన మీద ఆగేవాళ్ళ ముందు? ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, మామూలుగా అబ్బాయిలు మాత్రమే క్రికెట్ గురించి ఎక్కువగా అడుగుతాం, కానీ నిజం చెప్పాలంటే అమ్మాయిలు కూడా క్రికెట్కి అదే రేంజ్ ఫ్యాన్స్ ఉంటారు, బట్ అమ్మాయిలు ఎవరు గుర్తించరు. చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టుకొని బయట అమ్మాయిలు కూడా బెట్టింగ్ చేస్తారు. చేస్తారండి, మీ పక్కనున్న అమ్మాయి ఏమన్నా చేస్తారా? చేసే సినిమా అంతట్లో మీరు కనుక్కోలేదా?
ఎందుకు ఎందుకు భయపెట్టిస్తున్నారా అని అడుగుతున్నారు. ఆవిడ ఆవిడ ఎంపైర్ లా బిహేవ్ చేస్తారా? క్యారెక్టర్ లాంటిది. ఓకే ఓకే. ఎందుకంటే ఏదైనా భయపెట్టే క్యారెక్టర్స్ ఉంటేనే చేస్తానని అనుకుంటున్నారండి. ఇంకెక్కడ భయపెట్టాను? కలర్ ఫోటోలో కూడా ఎక్స్ప్రెషన్స్తో ఒక రేంజ్లో భయపెట్టారు అందరినీ. బట్ ఎస్, సో క్రికెట్ మీ లైఫ్లో ఎంతవరకు అది పార్ట్? సో నేను చిన్నప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ క్రికెట్ ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నాను నేను వైజాగ్లో ఉండేటప్పుడు. బట్ దెన్ సరైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, సో నేను అప్పుడు టెన్నిస్ నేర్చుకున్నాను. ఓకే, సో దట్స్ ఆల్. ఓ, క్రికెట్తో ఈవిడ కూడా సంబంధం ఉంది. ఆడదాం అనుకున్నారు కానీ సూపర్ ఓవర్ చేశారు, అది జరగకపోవడం వల్ల. ఏదో ఒకటి జీవితంలో క్రికెట్కి సంబంధించింది చెయ్యాలి అని. సార్, ఫస్ట్ స్క్రిప్ట్ ప్రవీణ్ వర్మ గారు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు, అంటే కాస్ట్ కూడా వీళ్ళు అయితే బాగుంటుంది అని ఆయన చాయిసే ఉండిందా లేకపోతే? అంటే కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం, అందులో అవర్ బెస్ట్ చాయిస్ వాజ్ నవీన్. సో ఫస్ట్ నవీన్ అప్రోచ్ అయిన వెంటనే ఈ సెట్ లైక్ ప్రవీణ్ నరేట్ చేశాడు ఢిల్లీ స్టోరీ, అండ్ ఈ వాజ్ లైక్ ఓకే ఇమీడియట్గా ఓకే. అండ్ చాందీ వాజ్ ఆల్సో, అంటే లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ అందరూ మాకు ఓకే అయిపోయారు. ఓకే, సో అంటే ఫీమేల్ లీడ్లో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే కార్ డ్రైవింగ్ రావాలి. అండ్ ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం. మామూలుగా అయితే ఎక్కడైనా షూట్స్ ఉంటే అంటే మీకు పాస్పోర్ట్ ఉందా అని అడుగుతుంటారు హీరోయిన్లకి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? దీనికి డ్రైవింగ్ రాకపోతే చీట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ద లాట్ ఆఫ్ పార్ట్ షీ వాజ్ డ్రైవింగ్ ద కార్. సో దాని గురించి ఫస్ట్ కార్ వచ్చిన తర్వాత దెన్ లైక్ సార్ కార్ని ఆవిడ బాగా డ్రైవ్ చేశారని అనిపించింది, బట్ స్టోరీని ఆవిడ ఎంత బాగా డ్రైవ్ చేశారు ఎలా? స్టోరీ గురించి ఏదన్నా ఆఫ్టర్ 20 సెకండ్ వి కెన్ టాక్. అంతే అంటారా? అంటే ఇది జనరల్గా సార్, మేబీ రిలీజ్ అయ్యాక కూడా అది ప్లే అవ్వచ్చు. సో తన పర్ఫార్మెన్స్ గురించి. ఓకే, అంటే పర్ఫార్మెన్స్ గురించి లైక్ ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ విత్ ద కంటెంట్ విచ్ ఐ సా. ఎడిట్ అయిన తర్వాత అందరూ చూసిన వాళ్ళందరూ హ్యాపీ, అండ్ వాళ్ళ ముగ్గురు దే పుల్ అవుట్ ద క్యారెక్టర్స్ వెరీ నైస్లీ. రైట్. అండ్ రాఖీ, చాందీ, నవీన్ అండ్ అజయ్, ప్రవీణ్ ఆల్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ ఎవ్రీథింగ్ అంటే మరి చెప్తే మనం ఏదో ఓవర్గా చెప్పేసుకున్నట్టు ఉండదు, కానీ లైక్ నేను ఏం ఊహించుకున్నానో దానికన్నా బెటర్ అవుట్పుట్ వచ్చింది. ఓకే సార్, హర్షాన్ని చూస్తేనే ఆ క్యారెక్టర్ ఇవ్వాలనిపించింది. హర్ష అయితేనే కరెక్ట్ దీనికి, అంటే ఆ పర్సనాలిటీకి కరెక్ట్, అంటే నమ్మే తగ్గ క్యారెక్టర్ సార్ అది. అంతకంటే ఎవరు నేచురల్ గా చేయలేదు. అది హర్ష టాలెంట్, ఏ క్యారెక్టర్ అన్నా అంత నేచురల్ గా దానికే ఉంటాడా అన్నట్టు చేస్తాడు. సో వెరీ గోస్ టు హిమ్. ఓకే, మేము విన్నాం సార్ సెట్ లో చాలా జోకుల వల్ల కొంచెం టైం యాక్టర్స్ టైం తీసుకుంటూ ఉంటారని చెప్పి ఆయన జోక్స్. అలా డైరెక్టర్ ప్రొడ్యూసర్ టైం కూడా ఎక్కువగా తీసుకునే వాళ్ళ లేకపోతే? జోక్స్ ఉన్నప్పుడు అది ఓకే, టైం వేస్ట్. యాక్చువల్లీ మా డైలాగ్స్ లో కూడా చాలా కామెడీ ఉండే, గుర్తుందా? విని ఫస్ట్ బాగా నవ్వేసుకుని రెండు మూడు టేకుల తర్వాత అప్పుడు ఎవరు ఎక్కువ నవ్వి కొంచెం కంట్రోల్ చేయడానికి కష్టమయ్యేది, నవీనా మీరు హర్షానా? హర్ష నవ్వడు అనుకుంటా, జోకేసి వదిలేస్తాడు కదా. అవునా? ఓకే, లేదు లేదు, షార్ట్ రెడీ అయ్యేటప్పటికి కంట్రోల్ అయిపోయేది. మీరు ఇప్పుడు దీనిలో దేని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు చెప్పండి? సస్పెన్స్ థ్రిల్లర్ లో మనం దేని గురించి? యాంకర్లకి నిజంగా ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత టాస్క్ లా ఉంటుంది నాకైతే. లిటరల్లీ సస్పెన్స్ ఫిల్మ్స్ కి ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అది మేము చెప్పమండి. క్లైమాక్స్ గురించి వీళ్ళ ఈయన క్యారెక్టర్ గురించి అడగండి, నేను దేని గురించి అడగండి. మేము ఏదైతే చెప్దాం అనుకున్నామో టీజర్ ట్రైలర్ లో ఉన్నాయో అంతే, దానికి అంతకు మించి మీరు టీజర్ సంబంధించి వీళ్ళు ముగ్గురు జాబ్ మీద ఉన్నారు, ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ వన్ నైట్ సార్. నేను టీజర్ ఆల్రెడీ 14 సార్లు చూసాను సార్, సేమ్ అదే కంటెంట్. బట్ యా, ప్రవీణ్ వర్మ గారు స్టోరీ ఇది, కానీ దీంట్లో మీ స్టైల్ ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ స్వామి రారాలో స్టార్టింగ్ నుంచి నా దగ్గరే స్వామిరారా నుంచి ఈ వాజ్ మై చీఫ్ ఐడి. ఓకే, సో కొంచెం నా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఎక్కువ ఉందేమో. సో నేను అందుకే మళ్ళీ సెట్లో ఎక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వాడి టెన్షన్ వస్తుంది ఇది అది అని ఎక్కువ బయటే ఉండేవాడి అనమాట. ఓకే ఓకే. దెన్ ఆహా గురించి, ఆల్రెడీ ఆహాలో మీ ఫిల్మ్ చూసాము, ఆల్రెడీ ఆహాలో మీ ఫిల్మ్, ఆహాతో మీ రిలేషన్ అనేది చాలా పెద్ద, అంటే ఆహాకి ఏమన్నా మేము చేస్తే ఆహా లాంటి కంటెంట్ ఆహాలోనే చేస్తామని ఏమన్నా ఫిక్స్ అయిపోయారా ఏమిటి మీరిద్దరు? సో ఫస్ట్ నవీన్ నుంచి స్టార్ట్ చేయండి, మీరు సెంటర్ లో కూర్చున్నప్పుడే అర్థమైపోవాలి. లేదండి, ఆహా అది కనెక్షన్ ఏంటంటే భానుమతి రామకృష్ణ సినిమా ఫినిష్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయాలి అని అనుకున్నాను. ఆ టైంలో
ఆ సినిమా చూసి లైక్ చూసే ముందు కంటెంట్ లో మీకు డార్క్ కంటెంట్ ఏమైనా ఉందా? ఓకే. లేకపోతే ఏదైనా బోల్డ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అని కొందరు అడిగేవారు. ఓకే. బట్ ఆహా ఏం చేసింది అంటే వాళ్ళు ఆ సినిమా చూసిన తర్వాత దే లవ్ ద కంటెంట్. ఓకే. సో భానుమతి రామకృష్ణ అలా రిలీజ్ అయింది అండ్ ఎస్పెషల్లీ ఆహా టీమ్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆ షూటింగ్ ప్రమోషన్ జరిగేటప్పుడు సూపర్గా ఎంజాయ్ చేసాం ఆ ప్రమోషన్ చేసేటప్పుడు. ఓకే. సో ఎక్కడో కనెక్షన్ ఉంది, ప్లస్ సూపర్ ఓవర్ కూడా ఆహార రావడం అనేది అది ఆహా అనుకునే మేము స్టార్ట్ చేసాం. స్టార్ట్ ద షూట్ బికాస్ ఇట్స్ ఆహా ప్రొడక్షన్ కాబట్టి చేసాం. అండ్ ఇంకా కొన్ని చాలా ఫిలిమ్స్ వస్తాయి అనుకుంటా ఆహా. ఇంకా ఓవర్లో బాల్స్ బాకీ ఉన్నాయండి, ఆల్రెడీ 2 6 వెళ్ళాయి. ఇప్పుడు ఆహా చాలా మందికి రీచ్ అయిపోయింది, పీపుల్ ఆర్ వాచింగ్. ఐఎమ్ ఫ్రమ్ బళ్ళారి, బళ్ళారి నుంచి సిరుగుంప అనే ఊరు ఉంది, అక్కడ స్మాల్ టౌన్ నేను. సో అక్కడ కూడా ఆహా సబ్స్క్రైబ్ చేసి చాలా మంది చూసిన గోన్ ఇన్ టు ద రూట్స్ నౌ. సో ఏ సినిమా అయినా ఆహాలో రిలీజ్ అవుతుంటే జనాలు అందరూ చూస్తున్నారు, దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నా తెలుగు సినిమా. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఆహాతో, అంటే 100% తెలుగు ఆహా దాని కింద ట్యాగ్ లైన్, 100% తెలుగు అమ్మాయి మీరు కూడా. సో తెలుగు కంటెంట్ని ఇచ్చే ఆహా దాంట్లో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్, కలర్ ఫోటో తర్వాత మళ్ళీ అగైన్ ఇది. సో యా, ఇట్స్ అంటే ఫస్ట్లీ నాకు ఆహాతో చాలా మంచి అసోసియేషన్ ఉంది, ఎందుకంటే నేను మస్తీస్ కూడా చేశాను వాళ్ళతో పాటు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళతో ఉన్న ఒక రిలేషన్ అయితే చాలా తొందరగా కలిపేసుకున్నారు, అంటే మా అమ్మాయి అన్నట్టు కలిపేసుకున్నారు. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా బాగా ప్రమోట్ చేస్తారు, ప్రతి కంటెంట్ని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తారు, జనాలు బాగా రీచ్ అయ్యేలా చేస్తారు. అండ్ పర్సనల్గా కూడా దే ఆల్ బికమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. సో మిగతా ఇంకేమైనా చెప్తా అన్నా సరే నవీన్ ఆల్రెడీ చెప్పేశాడు, సో దానికన్నా ఏం చెప్పలేదు మేము కూడా. సో ఆయన కారణంగా మీరు ఆన్సర్ చిన్నగా అయిపోయింది మీద, అంతే కదా? అంతే. బట్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ఆహా. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంచి మంచి కంటెంట్ పంప్ చేస్తున్నారు, అసలు ఎక్కడ తగ్గకుండా నాన్ స్టాప్ యూ హ్యావ్ సచ్ వండర్ఫుల్ కంటెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆహా. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్తో అసోసియేట్ అవ్వడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ పైగా ఆడియన్స్ కూడా ఎంత ఆకలితో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందో, రాగానే ఏదన్నా కొత్త కంటెంట్ వచ్చిందా రాలేదా కొత్త కంటెంట్ ఒక 4-5 సార్లు. సో డెఫినెట్గా వాళ్ళు కూడా డబ్బులు కడతారు కాబట్టి దానికి తగ్గట్టు కంటెంట్ కూడా బ్యాక్ వస్తే వసూలు చేద్దాం వాటిని అనుకుంటూ ఉంటారు. సో సార్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నిటికంటే నాకు తెలిసినంత వరకు కష్టం, బికాస్ కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని. సో ఆ పాయింట్ని, ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఎంతసేపు అయితే టీవీలో మనం చూస్తూ ఉంటామో, అంటే థియేటర్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్గా సినిమా మీద ఫోకస్ ఉంటుంది. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంటుందంటే మీకు ఖచ్చితంగా రిమోట్ అనేది ఒకటి ఉంటుంది సార్, అదే విలన్ అనుకుంటా నాకు తెలుసు సినిమాల పాలిట. సో ఇలా అటు ఇటు ఎంతో కొంత షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఫోకస్. బట్ కట్టిపడేయాలి అంటే అన్ని రకాల సస్పెన్స్ ఎలిమెంట్స్ కరెక్ట్గా సమపాలల్లో ఉండాలంటారు కదా. సో ఎంతవరకు ఈ ఫిల్మ్కి అది వర్కౌట్ అయిపోయిందంటారు? అంటే స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ ఉన్న దగ్గర నుంచి దట్ వాజ్ ద కేర్ వీ టుక్. అంటే ఫుల్ సస్పెన్స్ ఉండాలి, ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేసి జరగకూడదు, ఎక్కడ ఏ ట్విస్ట్ రావాలి ఇది అన్నది ఫుల్ అది హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇట్స్ 1.5 అవర్ ఫిలిం. అండ్ అంటే కొన్ని సినిమాలు ఓటీటీ కంటెంట్కి పర్ఫెక్ట్గా ఉంటాయి, అండ్ వీ కాంట్ మేక్ ఇట్ ఇన్ టు అ మూవీ. సో దానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటారా, లేకపోతే తీసుకున్న లేయర్ అండి అది. అంటే ఇప్పుడు ఫిల్మ్ అనేటప్పటికి 2 అవర్స్ ఉండాలి మినిమం, కరెక్ట్? అవును, ఫర్ ద సెన్సార్ ఆర్ డ్యూ టు వేరియస్ రీజన్స్. బట్ ఇప్పుడు 1.5 అవర్ కంటెంట్ని 2 అవర్స్ డ్రాగ్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇందులో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మన కంటెంట్ పర్ఫెక్ట్గా ఏమీ ల్యాగ్ లేకుండా చెప్పొచ్చు అన్నమాట, దట్స్ ద అడ్వాంటేజ్ వీ హ్యాడ్. సో ఆ 1.5 అవర్కి కరెక్ట్గా ఎలా ప్లేస్ చేయాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. అండ్ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. సో మీకు కూడా పర్సనల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం అని అనిపిస్తుంది సార్? మీకు అనిపిస్తుంది అంటే ఈజీగా అయిపోయే వర్క్ ఏది మీరు చూస్ చేసుకోరేమో, కొంచెం కష్టం దాంట్లో ఖచ్చితంగా ఉండాలేమో. అంటే ఇట్స్ ఎ వెరీ థ్రిల్లింగ్ పర్సన్ కదా, థ్రిల్లింగ్ పర్సన్, ఏ నైస్ లైన్ యాక్చువల్లీ. ఓకే, థ్రిల్లింగ్ బట్ లైక్ హిస్ జోనర్ అండి, ఐ లైక్ హిస్ పిక్ ఆఫ్ ఫిల్మ్స్. సి, ఐ వాంట్ టు షేర్ అన్ ఎక్స్పీరియన్స్. ఒకటి ఒక ఇన్సిడెంట్ కాదు, వీ వేర్ అసోసియేట్ లాంగ్, 12-13 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ టు బికమ్ అన్ యాక్టర్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ అంటే ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్లో లైక్ తను కూడా చూశాను. దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఇన్ టు డైరెక్షన్, హీ వాజ్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు. ఓకే. సో అప్పుడే లైక్ ఐ లైక్ ఆఫ్టర్ సీయింగ్ స్వామిరర్ అనుకున్నాను,
విష్ ఐ గుడ్ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్ ఈ రోజు ఒక రోజు కల్ దొరుకుతుందేమో ఛాన్స్ చూద్దాం బికాస్ హిస్ ఫిలిమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫిలిమ్స్ కొంచెం మేకింగ్ విజువల్స్ థ్రిల్లర్ స్పీడ్ పేస్ అంతా ఉంటుంది సో ఈ సినిమా రాగానే ఓకే ఐఎమ్ అసోసియేట్ విత్ సుధీర్ ఓకే అసోసియేట్ అవుతూ డైరెక్షన్ ఆయన చేసేటప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తారు కదా అనేసి ఈ సినిమా ఒప్పుకున్నా అంతే సార్ బట్ నాట్ దట్ ఏంటంటే అన్ని ఇయర్స్ బ్యాక్ కలిసిన సుధీర్ని మళ్ళీ దాంతో వర్క్ చేయడం అనేది ఎక్కడో ఐ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ ఓకే ఆ రోజు అనుకున్నాం దట్స్ వాట్ ఇఫ్ యూ ఆస్ ద యూనివర్స్ యూనివర్స్ విల్ గివ్ ఇట్ టు యూ దట్ టైమ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఐ షుడ్ వర్క్ విత్ దిస్ పర్సన్ అనుకున్నా అండ్ టుడే ఐఎమ్ హియర్ అండ్ he's with us and I'm working with him. So main kuda chala happy feel avutunnam, you know, smart producer kuda and director kuda and handsome hero, so collaborate ayi cinema vastundi kabatti endukandi ala navvaru nijangane compliment ayi handsome hero ne meeru hero ante kaadantara kaadantara nenu cheppindi handsome hero kaadantara he is very much okay so yes indiki meeru 13 years back kalisinattu chusinattu ayiki cheppara lekapothe ipude camera ellaru telusu oh appudu kuda telusu okay nenu I was in AD trials lo unna appudu okay he was in doing a film okay so yes deeniki ante producer ga maadaniki definitely aha original film idi so aha original content idi so meer kuda dantlo undadaniki part just a story ante na story raga ante see naaku main entante na daggara pani chesina vallu andaro director avvalani korukuntaru and whatever way I can help them I'll help them okay सो प्रवीण एपड़ी स्टोरी वैचाड़ो इप्ड वेरे प्रोड्यूसर की पिचे का डैरक्ट आह की पिचा दे आर् रेडी टू डू द फिल्म दई प्रोड्यूस्ड इट मैसे अंत वित् आह सो अं मल्ल इंको पर्सन के प्रोड्यूसर की नच्छ नच्चू आ स्टोरी चूस विना नचिंद ई वांट टू डू दट फिल्म सो दट ऐ डिड इट अंड ना एडी का बट्टी इट्स मै जॉब टू సో డెఫినెట్గా మీ ఇంపాక్ట్ అనేది ఆయన మీద ఉంటుంది ఎస్ అన్ఫార్చునేట్లీ ఆయన మనతో లేరు బట్ మీ స్టైల్లో చేశారు లేకపోతే మీకంటే బాగా చేశారు అనిపించిన సీన్స్ ఏదైనా ఉండిందా దీంట్లో డెఫినెట్లీ చాలా ఉన్నాయి ఓకే అంటే మళ్ళీ మీరు రివీల్ చేయలేరు ఇది సస్పెన్స్ ఓకే చాలా షార్ట్స్ ఉన్నాయని చెప్పగలను కానీ స్టోరీ ఓకే మీరు ట్రైలర్లో చూసిన టీజర్లో మేము చూసిన వరకు షార్ట్స్లో చెప్పండి లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు కారు ఒక సిగ్నల్ దగ్గర ఒక ఉంటుంది ట్రైలర్లో లాస్ట్ వస్తుంది అది దట్స్ అక్కడ ఆ రోజు నేను షూట్లో లేను నేను ఊరు వెళ్ళవలసి వచ్చింది దివాకర్ అండ్ ప్రవీణ్ అంటే చాందిని అద్దంలో పక్కన పోలీస్ ఆఫీసర్ని ఈ సైడ్ వ్యూ మిర్రర్లో చూసే షాట్లు అవన్నీ లైక్ నేను ఎప్పుడైతే వచ్చిన తర్వాత రష్ చూసానో ఐ ఫెల్ట్ లైక్ నేనుంటే తేగిపోతుందేమో అది నేను చేస్తుంటే నాకు ఆ ఐడియా రాలేదు దెన్ అప్పుడే ప్రవీణ్కి చెప్పాను చాలా బాగుంది అదరగొచ్చే షార్ట్ ఇది సో అటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఓకే అండ్ దీంట్లో అజయ్ గారు కూడా ఉన్నారు సో మాకు ఫస్ట్ ట్రైలర్లో అర్థం కాలేదు ఆయన నెగిటివ్ చేయడా ఆయన పోలీస్ ఆఫీసరా లేకపోతే అందరూ తప్పలే చేస్తున్నారు ఇక్కడ సో బేసిక్గా ఏంటంటే హీరో తప్పు చేయకుండా తప్పు చేసేవాళ్ళని పోరాడే సినిమాలు ఎక్కువగా ఉంటాయి ఫైట్ చేసేది విలన్స్తో బట్ ఇందులో అందరూ తప్పులు చేస్తున్నట్టు అనిపిస్తుంది హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి ప్రతి క్యారెక్టర్ దీంట్లో అంటే ఎంతో కొంత తప్పు చేస్తుంది కనిపిస్తుంది అనమాట నేను హర్షాన్ తీసుకున్నా ఆయన తప్పు చేస్తున్నా నవీన్ చేస్తున్నారా ఓకే మధు కదా కాశీ అండ్ మధు సో మీరు చేస్తున్నారా లేదా అందరూ దీంట్లో అంటే అందరూ తప్పులు చేస్తున్నారు అందరూ తప్పులు చేస్తున్నారు బట్ ఎవరీవన్ ఆర్ రైట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఓకే ఓకే కొన్ని కొన్ని అవసరాలు తప్పులు చేయిస్తూ ఉంటాయండి మరి బెట్టింగ్ లో అన్నని డబ్బులు ఇరుక్కుపోతే కొంచెం కష్టం బాగానే దొరికే కానీ మళ్ళీ ఇవ్వడానికి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కి ముగ్గురు ఫ్రెండ్స్ అండి ముగ్గురులో ఇద్దరు కొంచెం అన్ని రకాలుగా అన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు ఒక్కరు మాత్రం ఉంటారు ఎందుకురా వద్దురా రిస్క్ రా అలాంటి అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదండి అలాంటి ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు అనమాట మాకు ఓ ఓకే సుధీర్ వర్మ గారికి ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు తెలుసు అండ్ రాకేంద్రమౌళి కూడా ఇందాక నుంచి ఇక్కడికి వస్తాను మిమ్మల్ని కలుస్తాను అంటున్నారు ఆపకుండా ఆయన పిలిచేద్దాం ఇక్కడ బ్రేక్ ఎందుకు వేయడం ఆయనకి కదా మామూలుగా కంటెంట్ కి బ్రేక్ ఇద్దాం ఇక్కడ ఇంటర్వ్యూలో ఆయన పిలిచేద్దాం ఓకే చూసారా సుధీర్ వర్మ గారు ఎలా మారిపోయారు ప్రొడ్యూసర్ బాధ్యతలు స్వీకరించి ఆయన ఇలా అయిపోయారు మాకు కనిపించినంత సేపు ఆయన చాలా మంచి బాలుడు లాగే అనిపిస్తున్నారు అది సినిమా వరకేనా పరిమితం లేకపోతే బయట సినిమాలో నస అండి బేసిక్ గా సినిమాలో నస ఎప్పుడు చూడు వీళ్ళిద్దరిని అదెందుకు ఇదెందుకు అదెందుకు అని మొత్తం మాక్సిమం బ్రేక్ వేసే మీరు కూడా క్రికెట్ వస్తున్నప్పుడు బెట్టింగ్ అలాంటిది ఏదైనా మీరు కూడా చేయడం జరుగుతుందా
అది ఏం చేసినా అది బుస్ ఫెయిల్ అయిపోతుంటుంది కాబట్టి మాక్సిమం వాళ్ళని చేయకుండా ఆపడమే నా పని అన్నట్టు అది సినిమాలో నేను రియల్ లైఫ్ గురించి అడుగుతున్నా రియల్ లైఫ్ లో క్రికెట్ వచ్చేటప్పుడు బెట్టింగ్ కట్టడం ఏమ లేదండి అసలు గ్యాంబ్లింగ్ కి చాలా దూరం ఉంటుంది నేను బట్ ఈయన మీ గురించి అలా చెప్పలేదు మీరు ఇద్దరు కలిసి బెట్ కట్టేవాళ్ళని చెప్పారు సినిమా టైంలో లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో క్రికెట్ అదే అదే చెప్పేశారు ఆ సీక్రెట్ రివీల్ అరే నవీన్ మీరు చెప్పలేదు కదా అరే చెప్పదన్నారు ఆయన అంతే సార్ మర్చిపోతారు అంతే సార్ స్క్రిప్ట్ నాకు ఎలా అయితే ప్రవీణ్ గారు నరేట్ చేశారో యాజ్ ఇట్ ఇస్ తీశారు సో దేర్ ఇస్ నో చేంజ్ సో ఇట్ ఇస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది అవుట్పుట్ అండి అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనేదే నాకు అనిపించింది తీస్తున్నప్పుడు అదే పాజిటివ్ ఫీలింగ్ ఇప్పుడు అదే పాజిటివ్ వైబ్లో ఉన్నాను ఓకే సో అయితే తను కూడా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అంటే క్రికెట్ గురించి మీకు ఎంత తెలుసు అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను సో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అసలు క్రికెట్లో సూపర్ ఓవర్ ఎప్పుడు వస్తుంది క్రికెట్లో సూపర్ ఓవర్ కాదు ఇప్పటి వరకు మీరు యాక్టర్ మాత్రమే అనుకున్నాము ఇప్పుడు ఇంటెలిజెంట్ యాక్టర్ అని అర్థమైంది రైటర్ ఈమె తెలుగు హీరోయిన్ సో వీళ్ళిద్దరి దగ్గర వర్క్ చేసేటప్పుడు లైక్ ఆ ఎక్స్పీరియన్స్ తో లైక్ వాళ్ళతో మంచి తెలుగు మాట్లాడడం లేకపోతే ఆ ప్రాసెస్ చెప్పడం ఓకే దగ్గర నేర్చుకున్నాం వీళ్ళిద్దరి దగ్గర మీరు మంచి తెలుగు నేర్చుకున్నారా నిజం చెప్పాలంటే వీళ్ళకంటే బాగా తెలుగు మీరే మాట్లాడుతున్నారు హలో లేదండి నేను సూపర్ గా రాస్తానండి ఓకే అంటే ఏదో వీళ్ళు కరెక్ట్ చేశారు నా తెలుగు ఇస్ ఎ లిరిసిస్ట్ ఓ రైటర్ సింగర్ ఓకే ఏదండి ఒక ఒక పాటతో ఒక పద్యంతో స్టార్ట్ చేద్దాం బాబోయ్ ఏ పద్యం అడుగు తన రైటింగ్ లో నాకు వచ్చిన పద్యాలు ఉప్పు కప్పరమ్మ తర్వాత ఏం రాదు నాకు అంతకు మించి తను తన రైటింగ్ లో నా ఫిల్మ్ అందల రాక్షసు లో ఒక లైన్ ఉంటదండి విశ్వంతా ఉన్న ప్రేమ ఎరుకు ఎదలో దాగగలం అబ్బా ఆ వర్డ్ ఇప్పుడు అదే నా డెబ్యూ ఫిల్మ్ కూడా అంటే యాజ్ ఎ లిరిసిస్ట్ అందులో నుంచి పాడాను ఓకే సో ఇంతకీ సూపర్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇది ఒక చిన్న గేమ్ ఫాస్ట్ ఫాస్ట్ గా అడుగుతాను నేను సో క్రికెట్ లో సూపర్ ఓవర్ ఎప్పుడు వస్తుంది క్రికెట్ లో సూపర్ ఓవర్ రెండు టీమ్స్ డ్రా అయినప్పుడు ఆడే ఓవర్ కదా సిక్స్ బాల్స్ సిక్స్ బాల్స్ ఉంటాయి బాల్స్ ఆడాలి సిక్స్ బాల్స్ ఆడాలి సిక్స్ బాల్స్ ఎంత రన్ కొడతారో దాన్ని చేసి చేయాలి త్రీ వికెట్స్ ఉంటాయి ఆయన ఎగ్జామ్ పేపర్ కి మీ ఆన్సర్ ఏంటండి హెల్ప్ చేస్తారు అయ్యా నేను చెప్పనా క్రికెట్ లో సూపర్ ఓవర్ ఎప్పుడు వస్తుంది మ్యాచ్ లాస్ట్ లో వస్తుంది ముందు ఆడలేరు కదా ఓకే కుళ్ళు జోక్ అని నాకు తెలుసు బ్యాక్ తీసుకుంటే సో మిమ్మల్ని ఓకే సిక్స్ అయితే ఎంపైర్ ఏ రకంగా చూపిస్తారు ఇండియా మ్యాప్ ఉంది కదండి రాజస్థాన్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఒక స్టేట్ ఉంది ఓకే ఆ స్టేట్ పేరు మీకు తెలుసు ఆ స్టేట్ పేరు మీకు తెలుసు నాక అలా పగడి ఎంత వేసుకుని జైపూర్ పరాటా కర్డ్స్ కర్డ్ ఎవరు తింటారు ఎక్కువ మా ఇంట్లో కూడా కర్డ్ మా అమ్మ తింటుంది చాలా స్టీరియోటైప్ చేస్తుంది సో నేను అడిగిన క్వశ్చన్ కి క్వశ్చన్ కాదండి ఆన్సర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఆన్సర్ ఇలా అంటారండి భలే భలే కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగండి ఇదే డగ్వుడ్ లూయిస్ డగ్వుడ్ లూయిస్ లేదు మీరు నాకు ఒకవేళ రెయిన్ వస్తే మ్యాచ్ లో ఏం జరుగుతుంది అలాంటివి అడగాలి ఓకే సచిన్ 99 దగ్గర అవుట్ అయిన మ్యాచెస్ ఎన్ని అలాంటి సింపుల్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్లు ఇవ్వమంటున్నారు మీరు సూపర్ ఓవర్ చేయడానికి ఆడడానికి కాదని నాకు అర్థం అయిపోయింది దాదాపు 20 దాకా ఉండాలేమో సచిన్ ఎన్ని మ్యాచెస్ ఉన్నాయని అడిగాను కూడా ఇన్ఫాక్ట్ నేను కూడా చేసుకోవాలి మీరు రివర్స్ లో నన్ను కూడా అడిగితే నాకు కూడా తెలియదు ఎనీహౌ సో ఇంతకీ సిక్స్ అనేది మీరు చెప్పలేదండి సరే ఓకే టీమ్ గురించి అడుగుదాం టీమ్ లో ఎంపైర్ ఎవరు ఎప్పుడైనా లైక్ మన టీమ్ గురించి క్రికెట్ భాషలో అడిగితే సో సూపర్ ఓవర్ టీమ్ లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ అందరినీ కలిపి సో ఈ టీమ్ లో ఎంపైర్ ఎవరు
ఆయన ఏం చేసినా సిక్స్ లాగే అనిపిస్తుంటుంది. సో లైక్ బాగా ఆడదాం అనుకుని కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఫస్ట్ బాల్ కే డక్ అవుట్ అయ్యారు ఎవరు? ఏమిటండి, ఒక లిరిసిస్ట్ ని, ఒక రైటర్ ని, ఒక యాక్టర్ ని ఇంత మాట అనేసారు, డక్ అవుట్ అంటున్నారండి? నేను స్టేరింగ్ మీద కూర్చుంటే నా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సెకండ్ టైం డ్రైవ్ చేసిన వాడు అమ్మాయికి డ్రైవింగ్ బాగా, టెన్షన్ లేదు, సీట్ బెల్ట్ వేసుకుంటే చాలా. ఈయన వెనక్కి కూర్చున్నాడు, డ్రైవింగ్ వచ్చా వచ్చా నడుస్తుంది అంటాడు. బట్ కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఫస్ట్ డే, ఇద్దరం మాట్లాడుకున్నాం దీని గురించి, రివర్స్ చేస్తున్నప్పుడు క్రేజీ ఎక్స్పీరియన్స్. ముగ్గురం ఆ కార్ లో ఉన్న సేపు కెమెరా పెట్టేశారు, జస్ట్ కీప్ డ్రైవింగ్ కీప్ డ్రైవింగ్ అనమాట. రోడ్ ఎక్కడ వెళ్తుంది అక్కడ వెళ్తూనే ఉన్నాం. బట్ వి హాడ్ గ్రేట్ ఫన్ వి త్రీ. లైక్ నిజంగా తను చేసిన వర్క్ చాలా కష్టం, ఎందుకంటే రిగ్ తో నడపడం అనేది కష్టమైన మ్యాటర్. చాలా బాగా నడిపింది. ఇంకోటి ఏంటంటే నా ముందు ఉన్నప్పుడు ఐ వాస్ బ్లైండెడ్, ఇట్ వాస్ బ్లైండ్ సో అలాంటి టైం లో దీస్ బోత్ వర్ గైడింగ్ మీ. మోస్ట్ కంఫర్టబుల్ టెక్నీషియన్ ఇస్ దేవాకర్ మనే. ఓకే, నెవర్ స్ట్రెస్ యాక్టర్స్. రిగ్ పెట్టినా ఏ లైటింగ్ పెట్టినా యాక్టర్స్ మాత్రం ఎప్పుడు స్ట్రెస్ ఇవ్వలేదు. సినిమాటోగ్రాఫర్ రైట్ రైట్ అర్థమైంది. తెలుసు కూడా సినిమా చేజ్ రైట్, సినిమా వచ్చేసి చేజ్ గురించి ఆయన మమ్మల్ని చేసేసాడు. కెమెరా తీసుకొని హీ ర్యాన్ అండ్ కెమెరా పట్టుకుని పరిగెట్టేవాడు ఆయన. ఓకే, ఇట్స్ వెరీ గుడ్, అమేజింగ్ వర్క్. ఆయన జాయిన్ అయినప్పుడు ఎన్ని కిలోలు ఉన్నారు? సినిమా అయిపోయిన తర్వాత ఎన్ని కిలోలు వచ్చారు? అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా, తర్వాత కనుక్కుందాం. ఆయన ఆయన వెయిట్ అంతా ఇక్కడ ఉంటుంది అని. అంతేనా? హిస్ టూ షార్ప్ లైటింగ్, లైక్ యు ఐ థింక్ హిస్ లైటింగ్ హిస్ ఆల్సో వెరీ షార్ట్ షార్ట్ మేకింగ్ అండ్ ఆల్ హి ఇస్ బోత్. ఓకే ఓకే, ఆయన కాదు ఆయన అంటున్నారు మీరు, నేను ఆల్సో నైట్ కాల్ అండ్. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పి, ఒక పాట మీరు పాడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. అందుకే పర్వాలేదు, వాళ్ళ ప్రీవియస్ సినిమాల్లో పాడినా పర్వాలేదు. మీరు లిరిసిస్ట్ కదండి, అలా ఎలా వదిలేస్తాం? లిరిసిస్ట్ అంతా ఇంత పాడి పాడేవాడు కదా, పాడుతూనే ఉండేవారు మాకు. అవునా? ఓకే, ఈయన క్రికెట్ గ్రౌండ్ లో ఐ హెల్ప్ యు. యా, థాంక్యూ. ఇప్పుడు ఏమని క్వశ్చన్ పాడాలంటారా? అదే అండి నేను అడిగింది. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్ అడగలేదు. ఒక్క నిమిషం. ఓ, నా క్వశ్చన్ మిమ్మల్ని నీళ్ళు తాగి మీరు శారదా అన్నారంటే కష్టం కదా. సో ఆయన సినిమాలో నేను కలిసి అసోర్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ అందాల రాక్షసి, దాంట్లో నుంచే పాడుతున్నా. అదే మళ్ళీ అలా ఓల్డ్ మెమరీస్. యా, ఓకే. సో నాకు ఇది డెఫినెట్లీ గ్రేట్ మెమరీ, నాకు దీనికి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ we are still working again. nan benda okay edo yeah adi kanipinchindandi aa bond kanipinchindi le mugurala kalisthe shoot chesinappudu ready yeah we were chilling paatandi paata paatadi agani prayanamai yugaluga sagina నువ్వే ఆగుమా తనే నా చింత నుండగా తరమకి ఒదురమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్ని జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటున్నాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెని కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతని మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. వావ్,
సూపర్ సో ఎక్కువగా ల్యాగ్ చేయకుండా సో మీరు డక్అవుట్ అని మొదలుపెట్టాము ఎవరు అంటే డక్అవుట్ అన్నారు బట్ సిక్స్ కొట్టేశారు మీరు ఈ పాటతో చాలా బాగుంది అండ్ డెఫినెట్ గా ఈ సూపర్ ఓవర్ అందరినీ అంటే సూపర్ ఓవర్లో ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో సూపర్ ఓవర్ అసలు జనాల్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళిపోతుందో అలానే ఇంకా ఆడియన్స్ అందరినీ కూడా అదే రేంజ్కి తీసుకెళ్ళాలని అంతే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ అండి సో విన్నారు కదా పాట విన్న తర్వాత నా మాటలే వింటారులేండి సో ఆహా యాప్ని డౌన్లోడ్ చేశారు కదా చేసే ఉంటారులేండి ఇంకెవరైనా చేయకపోతే చేయండి మీ పక్క వాళ్ళని కూడా చేయమని చెప్పండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ వచ్చేస్తుందండి 100% తెలుగు కంటెంట్ సో మరి ఆహాలో సూపర్ ఓవర్ చూడండి సూపర్ సక్సెస్ని ఇవ్వండి దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై బై